వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో మార్నింగ్ అనగానే ఉరుకులు పరుకులు ఉంటాయి కాబట్టి చాలా వరకు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు, లేకపోతే ఏదో ఒక ఫ్రూట్ ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ రీప్లేస్మెంట్ లాగా యూస్ చేస్తుంటారు. బట్ బ్రేక్ఫాస్ట్ అనేది అన్ని మీల్స్, మనం తీసుకునే అన్ని మీల్స్లో బ్రేక్ఫాస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఏ కైండ్ ఆఫ్ రెసిపీస్ క్విక్గా చేసుకుంటే బెటర్గా ఉంటుంది అని న్యూట్రిషనిస్ట్ పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో మనం చెప్తూనే ఉంటామంటే బ్రేక్ఫాస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ మార్నింగ్ మన డే స్టార్ట్ అవ్వగానే. ఇప్పుడు ఏంటంటే చాలా బిజీ షెడ్యూల్ అయిపోయింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ కొంతమంది స్కిప్ చేస్తుంటారు, లేకపోతే బనానా తినేస్తుంటారు, లేకపోతే యాపిల్. అలా కాకుండా క్విక్గా ఏవైనా చేసుకోవచ్చు, సో దట్ మనకు ఎనర్జీ త్రూ అవుట్ డే ఉంటుంది. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెన్స్ చెప్తాను. బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అండ్ మన బాడీ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉండాలి త్రూ అవుట్ ద డే అంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. అండ్ ఎవరైతే ఇప్పుడు స్టడీ చేస్తున్నారో అంట, స్టిల్ ఇంకా స్కూలింగ్ కాలేజ్లో ఉన్నారో, వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ చాలా చాలా మ్యాండేటరీ. బికాజ్ వాళ్ళు ఏదైతే వెళ్ళిన తర్వాత క్లాసెస్ వింటారో, కాన్సన్ట్రేషన్ వచ్చేసి కూడా బ్రేక్ఫాస్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంటే బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్గా చేసే వాళ్ళ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే గ్రాస్పింగ్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఫస్ట్ స్ప్రౌట్స్ అలా కూడా తీసుకోవచ్చు, అండ్ శాండ్విచ్ కానీ, గ్రిల్ శాండ్విచ్ కానీ, అండ్ బ్రెడ్ విత్ పీనట్ బటర్ కానీ, లేదంటే సలాడ్స్ కానీ, లేదంటే పోహా అలా కూడా ఈజీగా స్ప్రౌట్స్ తీసుకోవాలి. అలాంగ్ విత్ స్ప్రౌట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన మిల్క్ షేక్స్ కానీ, స్మూతీస్ కానీ, అదొక సైడ్ డిష్ లాగా పెట్టేసి ఒక శాండ్విచ్ అలా తీసుకున్నా మనకి ఈజీ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. సో మరి ఇవాళ ఎటువంటి క్విక్ రెసిపీతో వచ్చేసాం? సో ఈరోజు వచ్చేసి ఇడ్లీ మసాలా ఫ్రై. ఓకే, సో ఇది కూడా బ్రేక్ఫాస్ట్కి ఖచ్చితంగా యూజ్ అవ్వచ్చు అండ్ వెరీ ఈజీ కూడా అనమాట. సో మనం స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా ఇడ్లీలు అయితే మనం త్వరగా క్విక్గా చేసేసుకుంటాము అండ్ ఇష్టంగా తిన్నారనమాట. సో ఇలా కొంచెం ఫ్రై చేసినట్టు అండ్ మసాలా ఫ్రై చేసినట్టు డిఫరెంట్ కాంబినేషన్స్ పౌడర్స్, ఎస్పెషల్లీ ఇందులో పొడులు వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఓకే, సో చక్కగా ఉన్న ఇంగ్రీడియంట్స్ మనం స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో ఫస్ట్ ఏమైపోతున్నాం? ఫస్ట్ కొంచెం కొబ్బరి నూనె, నెక్స్ట్ పోపు పెట్టుకోవడం. యా, పోపు పెట్టుకోవడం, జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ మిరియాలు, యాక్చువల్గా అందరూ అంటే ఇడ్లీ కొంచెం లైట్ ఫుడ్ అనుకుంటారు కానీ బట్ అది కూడా ఒక కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్సే కదా. యా, కార్బోహైడ్రేట్సే. అండ్ దీన్ని మనము ఇడ్లీ అంటే మనం కొంచెం రైస్ మినపప్పు యాడ్ చేస్తాం కదా, దీంట్లో మనం రాగి అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇదైతే రైస్దే. అండ్ ఏంటి అంటే కొంచెం ఈజీగా ఇడ్లీస్ అందరూ కూడా చేసుకుంటారు అండ్ అందరు కూడా ఇడ్లీసే బాగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ అనమాట, ఎప్పుడూ ఇడ్లీసే తినడం కాకుండా. అండ్ లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ ఉన్నా ఇలా చేసుకోవచ్చు. యా, డెఫినెట్గా. సో నెక్స్ట్, నెక్స్ట్ వెల్లిపాయలు, బ్రేక్ఫాస్ట్ అంటున్నాం కాబట్టి సో యూజువల్గా ఇంత క్వాంటిటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే బెటర్ అంట. సో యూజువల్లీ వచ్చేసి మనం కొంచెం మీడియం సైజ్ బౌల్ ఉంటుంది కదా, అంత సైజ్ ఆఫ్ వాట్ ఎవర్ మనం పోహా తీసుకున్నా, ఉప్మా తీసుకున్నా, అండ్ ఇలా ఇడ్లీ మసాలా ఫ్రై తీసుకున్నా అంత క్వాంటిటీ తీసుకోవాలి. సో ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ అనగానే మనకు ఒక 300 to 350 క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి మనం. ఎక్స్ట్రా అంటే ఓన్లీ బ్రేక్ఫాస్ట్, దాని తర్వాత ఏదైనా డ్రింక్ అలాగే యూస్ చేయొచ్చు. యా, ఒకవేళ మనం మరీ లైట్గా అంటే సలాడ్ లాగా కానీ లేదంటే శాండ్విచ్ లాగా కానీ అలా లైట్ తీసుకుంటే దాంతోపాటు ఇంకేదైనా సైడ్ డిష్ తీసుకోవచ్చు, ఎనీ అపిటైజర్ తీసుకోవచ్చు. సో ఎల్లుల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయాయి. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మినప్పప్పు, అండ్ యూజువల్గా డయాబెటిక్స్ ఉంటారు కదా వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ వాళ్ళకి? ఒక 3 to 4 వాళ్ళు కూడా హై ఫైబర్ సలాడ్స్ తీసుకోవాలి, అంటే దుంబలు ఒకటి అవాయిడ్ చేయాలి, అండ్ హై క్యాలరీ ఫ్రూట్స్ కానీ అండ్ బాగా స్వీట్గా ఉండే ఫ్రూట్స్ కానీ వాళ్ళు అవాయిడ్ చేయాలి. సో ఏదైనా ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు కొంచెం అన్రైప్ అంటే లైక్ గ్రీన్ పపాయా కానీ అండ్ కొంచెం కచ్చిగా ఉంటాయి కదా జామకాయ కానీ అలాంటిది వాళ్ళు ప్రిఫర్ చేస్తే బెటర్. ఓకే, సో లెస్ షుగర్ ఉన్న ఫ్రూట్స్ కూడా వాళ్ళు అలాంగ్ విత్ సలాడ్స్ అనమాట. ఓకే, సో ఇవి కూడా వేగిపోయాయి. సో నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ ఎండుమిరపకాయలు, నెక్స్ట్ కరివేపాకు.
సో చక్కగా పోపు రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇడ్లీ వేసుకోవాలి. ఓకే. కొందరు ఏంటంటే దీన్ని స్మాష్ చేసి కూడా చేస్తారు. సో నార్మల్లీ మనం చిన్న పిల్లలకు తినిపించేటప్పుడు దీన్ని స్మాష్ చేసి వేయచ్చు, లేదంటే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి కూడా వేయచ్చు. సో చాలామంది ఇడ్లీతో ఉప్మా కూడా చేసుకుంటూ ఉంటారు, టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ అని. ఓకే. సో మనం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేయచ్చు. సాల్ట్ ఇంకా మిగతా పౌడర్ యాడ్ చేద్దాం. ఫస్ట్ కొంచెం సాల్ట్, కొంచెం కారం పొడి, అలాగే ఆమ్చూర్. సో ఇడ్లీస్ అనగానే మనకు ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. యాక్చువల్గా చేసుకోవడానికి ఇడ్లీస్ అంటే ఓన్లీ నార్మల్ ఇడ్లీనే కాకుండా వెరైటీ ఆఫ్ ఇడ్లీస్ చేసుకోవచ్చు. అందులో ఇది ఒకటి అండ్ వెరీ సింపుల్ రెసిపీ. యాక్చువల్గా సింపుల్ రెసిపీ అండ్ మిగతా ఇడ్లీస్ ఏదైతే చేసుకుంటాం కదా దాంతో కూడా ఇలాంటి రెసిపీ చేసుకోవచ్చు. ఓకే. మోస్ట్లీ మనం పిల్లలకి ఏంటంటే డైజెషన్ ఇష్యూస్ ఉంటాయని చెప్పి ఇలా సాఫ్ట్ డైటే పెట్టాలి అని చెప్పి మోస్ట్లీ ఇడ్లీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ ఇడ్లీస్ డైలీ అయితే తినలేరు, నార్మల్లీ మనమే తినలేము. సో పిల్లలు అసలు తినలేరు కాబట్టి వాళ్ళకి ఇలా కొంచెం స్మాష్ చేసి ఇలా ఉప్మాలాగా చేసి పెట్టినా బాగుంటుంది. ఓకే. సరే, ఎలాగో కొన్ని మనం చక్కగా పొడులు కూడా వేసాము కాబట్టి మొత్తం ఆ పోప్ ఏదైతే ఉందో ఫ్లేవర్స్ అన్నీ యాడ్ ఆన్ అవ్వాలి ఇడ్లీకి. సో ఇడ్లీ మసాలా ఫ్రై అన్నాం కాబట్టి ఇంకొంచెం మసాలాస్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ చాట్ మసాలా కొంచెం, కొంచెం స్నాక్ టేస్ట్ రావడానికి అన్నమాట, అండ్ అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు. సో ఇందాక అన్నట్టు బ్రేక్ఫాస్ట్ 300-350 క్యాలరీస్ అన్నావు కదా, సో ఇది ఒక బౌల్ సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రాగా అపటైజర్ కూడా ఏమైనా యాడ్ చేసుకోవాలా? పర్లేదు, ఇది ఒక బౌల్ సర్వ్ చేసుకుంటే మనకు నియర్లీ 300 క్యాలరీస్ వరకు వస్తాయి. కావాలి అంటే మనం దీంతో పాటు ఒక గ్లాస్ బటర్ మిల్క్ ఆర్ గ్లాస్ మిల్క్ తీసుకోవచ్చు. ఓకే. సో అంతే కదా ఇంకా? యా అంతే. సో మనం సర్వ్ చేసుకుందామా? యా. కొత్తిమీరతో గార్నిష్ చేసేసి యా. ఓకే లాస్యా, ఇడ్లీ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే, ఇడ్లీ మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఇడ్లీ మసాలా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీలు 2, కరివేపాకు రెబ్బలు 2, ఎండుమిర్చి 2, వెల్లుల్లి రెబ్బలు 3, జీరా 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, కారం కొద్దిగా, చాట్ మసాలా చిటికెడు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. ఇడ్లీ మసాలా ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో కొబ్బరి నూనె వేసి జీలకర్ర, ఆవాలు, మిరియాలు, వెల్లుల్లి, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కాస్త వేయించి అందులో ఇడ్లీ ముక్కలు, తగినంత ఉప్పు, కారం, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, గరం మసాలా పొడి వేసి పసుపు కూడా వేసుకొని కాసేపు వేయించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఇడ్లీ మసాలా ఫ్రై రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, చక్కగా ఇంకా ఇడ్లీ తిన్నట్టుగానే లేదు. యాక్చువల్గా అన్ని ఫ్లేవర్స్ కలిసి నార్మల్ ఇంగ్రీడియంట్స్ వేసామంటే, బట్ కొంచెం ఆ పొడులు ఏదైతే ఉన్నా కొంచెం టేక్ కేర్ చేసాం అనమాట మంచి ఫ్లేవర్స్ రావడానికి. సూపర్గా ఉంది, ఎస్పెషల్లీ పోప్ చక్కగా జల్లైపోయింది. సో ఇడ్లీ అనగానే అందరు అబ్బా చప్పగా తినాలా ఈరోజు కూడా అని అనుకుంటారు. సో ఇలా మనం మసాలా ఫ్రై చేస్తే
చాలా లో క్యాలరీ యాక్చువల్లీ. అండ్ అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది దీంతోపాటు. ఏదైతే మనం పౌడర్స్ లాస్ట్కి చాట్ మసాలా కానీ అదంతా కూడా యాడ్ చేసామో సో అవన్నీ కూడా బాగా పట్టాయి కాబట్టి మంచి చట్పట టేస్ట్ ఉంది. చట్పట టేస్ట్ ఉంది అండ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు చాలామంది. అండ్ నువ్వు అన్నట్టు బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. మరి ఈ నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో ఎలాగో ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ రెసిపీ కూడా బ్రేక్ఫాస్ట్ రెసిపీ, స్ప్రౌటెడ్ మూంగ్ బీన్ సలాడ్. ఓకే, సో ఆల్రెడీ మనం చాలా వరకు సలాడ్స్ చేసాము, అది కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. స్ప్రౌట్స్ అండ్ మూన్ బీన్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి సో మనం స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, వావ్, యాక్చువల్గా రెగ్యులర్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ చాలా వెరైటీస్ మిక్స్ చేస్తున్నాం అనమాట. వైపు కార్న్, స్వీట్ కార్న్ అనమాట, అండ్ క్యారెట్ తీసుకొచ్చు, కీరా ముక్కలు అండ్ స్ప్రౌట్స్, సూపర్ కాంబినేషన్ కదా యాక్చువల్గా. సో స్టార్ట్ చేసేద్దాము. ఓకే, సో ఫస్ట్ డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకున్నాము. డ్రెస్సింగ్లో నేను నార్మల్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. అందరు ఇంకా ఆయిల్ అనగానే అమ్మో ఆయిలా అని చెప్పేసి ఇంకా దాన్ని దూరం పెడుతూ ఉంటారు. సో దాని రిప్లేస్మెంట్స్లో చాలామంది ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తూ ఉంటారు, అంటే బయట డ్రెస్సింగ్స్ అలా దొరుకుతుంది కదా అది యాడ్ చేస్తారు. దాని ప్లేస్లో మన ఆయిలే చాలా బెస్ట్ యాక్చువల్లీ. ఓకే, మంచి టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అండ్ దీనివల్ల మనకు మంచి విటమిన్స్ కూడా వస్తాయి. చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి మనం రోజుకి ఇంత ఆయిల్ తీసుకోవాలని కూడా ఉంటుంది కాబట్టి రోజుకి మనం 2-3 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యూస్ చేయొచ్చు హోల్ డే అనమాట. యా, హోల్ డేలో ఒక 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ యూస్ చేయొచ్చు. నార్మల్ ఇందులో అయితే 1 స్పూన్ యాడ్ చేస్తాం యాక్చువల్లీ. ఓకే, ఇంకొక స్పూన్. నెక్స్ట్ కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం ఆమ్చూర్ పౌడర్. ఓకే, ఆ తర్వాత కొంచెం ఉప్పు. ఎక్కువ మనం స్పైసెస్లో కారం పొడి బదులు మిరియాల పొడి యూస్ చేస్తే చాలా బెటర్ అంటున్నాను. ఎందుకంటే ఇది మంచి డైజెషన్ ఉంటుంది అండ్ అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా ఉండదు దీనివల్ల. అంటే కాఫ్ కానీ కోల్డ్ కానీ వచ్చేటప్పుడు ఏదైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, ఇన్ఫెక్షన్స్ ఉండవు అండ్ మోస్ట్ థింగ్ ఇంటెస్టైనల్ వామ్స్ ఉంటాయి కదా, మోస్ట్లీ చిన్నపిల్లలకు వస్తాయి ఇది. అవును, అలాంటిది ఉంటే కూడా పోతుంది పెప్పర్ ద్వారా. ఓకే, సో వాళ్ళు 6 మంత్స్కి ఒకసారి డీవార్మింగ్ ప్రాసెస్ చేస్తూ ఉంటారు పిల్లలు, దాని బదులు ఇలాగ చక్కగా అప్పుడప్పుడు మిరియాల పొడి కూడా ఉంటే. అది ఇంకోటి ఏంటంటే అడల్ట్స్లో కూడా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే ఇంటెస్టైనల్ వామ్స్ అనేది నార్మల్లీ చిన్నపిల్లలకు ఉంటుంది, ఎవ్రీ 6 మంత్స్కి అలా చేసుకుంటారు. కొందరికి అది అడల్ట్ ఐ మీన్ టీనేజ్ వచ్చేంత వరకు అది ఇంకా ఉంటూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా రెసిపీస్లో ఈ ఇంగ్రీడియంట్ కొంచెం పెప్పర్ ఎక్కువగా యూస్ చేస్తే బెటర్, ఆ వామ్స్ అనేవి అయితే పోతాయి, బ్యాక్టీరియా కిల్ చేస్తుంది అనమాట. ఓకే, మన డ్రెస్సింగ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ కొంచెం అల్లం ముక్కలు. ఓకే, ఆ తర్వాత క్యారెట్. అండ్ క్యారెట్ కూడా ఎవ్రీడే తీసుకుంటే బెటర్ అని చాలామంది చెప్తుంటారు. ఏంటి క్యారెట్? క్యారెట్, యా, క్యారెట్ ఎవ్రీడే తీసుకుంటే మంచిది. ఎందుకంటే నార్మల్లీ ఇప్పుడు అందరూ కూడా సిస్టమ్ వర్క్స్ ఎక్కువగా చేస్తున్నారు అండ్ మొబైల్ కూడా ఎక్కువగా యూస్ చేస్తున్నారు అందరూ. సో అందరికీ కూడా మొబైల్ యూస్ చేయడం లేదంటే సిస్టమ్ వల్ల ఐసైట్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకేదైనా రీజన్స్ వచ్చినా మన పేరెంట్స్ అయితే మొబైల్ అనే అంటారు. సో అలా అనిపించుకోవడం కన్నా ముందే మనం క్యారెట్ తీసుకోవడం చాలా బెటర్. ఓకే, సో జ్యూస్ ఫామ్లో తీసుకోవడం బెటర్ లేకపోతే రా క్యారెట్ తీసుకోవడం బెటర్ లేకపోతే కొంచెం కుక్ చేసి తీసుకోవడం బెటర్? యాక్చువల్లీ ఏంటంటే ఇది రూట్స్ అండ్ ట్యూబర్స్ అంటే మనకు అండర్ గ్రౌండ్ నుంచి వస్తుంది కాబట్టి కొంచెం బాయిల్ చేసి తీసుకుంటే బెటర్. ఏదైతే కొంచెం మర్డ్ అదంతా ఉన్నా కానీ పోతుంది, క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో బాయిల్ చేసి తీసుకోవడం చాలా బెటర్. అంటే చక్కగా వాష్ చేయాలి, చాలా సూపర్ క్లీన్గా వాష్ చేసిన తర్వాత మనము రాగా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అన్నమాట. యా, లేదు అంటే ఒక 10 మినిట్స్లో వార్మ్ వాటర్లో 10 మినిట్స్ ఇది సోక్ చేసేసి ఆ తర్వాత మనం క్యారెట్ యూస్ చేయాలి. క్యారెట్ అయినా బీట్రూట్ అయినా ఏమైనా స్వీట్ పొటాటో ఆయిల్ నుంచి వచ్చే అన్ని దుంపలు అన్నీ కూడా మనం ఫస్ట్ కొంచెం వార్మ్ వాటర్లో దాన్ని సోక్ చేసి ఆ తర్వాత యూస్ చేయాలి. సో ఎంత క్వాంటిటీ తీసుకున్నా, ఎన్ని క్యారెట్స్ తీసుకుంటే బెటర్? మీడియం, డైలీ 2 క్యారెట్స్ తీసుకుంటే బెటర్ అండి. మంచి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది దీనివల్ల డైలీ 2 క్యారెట్స్, అండ్ అలాగే మంచి ఐ విజన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఆనియన్స్, ఆ తర్వాత కార్న్, స్వీట్ కార్న్. ఎవరు చూసినా స్వీట్ కార్న్ చాలా ఇష్టంగా తింటుంటారు, ఫేవరెట్ స్నాక్ అయిపోయింది అందరికి. ఓకే, నా అలాగా బట్టర్ అండ్ మసాలాలన్నీ వేసి చేస్తున్నారు, దట్ ఈస్ దట్ అంటే హెల్త్కి మంచిదే అంటావా?
యాక్చువల్లీ అది మనం ఇంట్లో చేసుకోవడం కూడా మంచిదే. బటర్ ఈజ్ మంచి విటమిన్ డి ఉంటుంది, బట్ ఏంటంటే చాలా స్మాల్ క్వాంటిటీలో యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ పెప్పర్ ఏదైతే స్పైసెస్ యూస్ చేస్తున్నారో అది కూడా చాలా మంచిది. అండ్ కార్న్ వచ్చేసి కూడా మంచి ఫైబర్ కాబట్టి నో ఇష్యూ. దీన్ని పాప్కార్న్ లాగా కాకుండా ఇలాగే తీసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నాను. సో చాలా మంది పాప్కార్న్గా కూడా తీసుకుంటారు కదా, సో ఏది బెస్ట్ ఫామ్ అని, బట్ ఇలాగ తీసుకోవడమే బెస్ట్ అన్నమాట. యా ఓకే. నెక్స్ట్ వచ్చేసి టమాటోస్, ఆ తర్వాత కుకుంబర్, కీరా, దోసకాయ ముక్కలు. టొమాటోస్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు, గ్లోయింగ్ స్కిన్కి అది ఒక బెస్ట్ ఆప్షన్. యాక్చువల్గా చాలామంది పైన అప్లై చేస్తుంటారు, దానివల్ల కన్జ్యూమ్ చేసుకున్నా కూడా అంతే గ్లోనెస్ ఏది తగ్గదు కదా, ఈక్వల్గానే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట టమాటోలో మనకు. సో అన్ని వెజిటబుల్స్తో పోలిస్తే టమాటోలో హై పర్సంటేజ్ ఉంటుంది. ఓకే. తర్వాత స్ప్రౌట్స్, తర్వాత కొంచెం కొత్తిమీర. ఏ ఇంగ్రీడియంట్స్ చేసామో అన్ని చాలా బెనిఫిషియల్ అన్నమాట, న్యూట్రిషనల్ వాల్యూస్ అయితే వెరీ హైగా ఉన్నాయి అన్నిట్లో. సో టుగెదర్ కాంబినేషన్ అంటే మాత్రం సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. యా, ఇంకోటి ఏంటంటే ఇందులో హైడ్రేషన్ది కూడా చాలా ఉంది, ఒకటి టొమాటోస్ అండ్ ఇంకొకటి కీరా దోసకాయ ముక్కలు. సో ఇదంతా కూడా బాగా మిక్స్. నెక్స్ట్ కొంచెం నిమ్మకాయ రసం ఇందులో వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే. ఓకే, లాస్ట్ ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చాలా కలర్ఫుల్గా ఉంది. ఓకే లాసియా, మన స్ప్రౌట్స్ మూంగ్ బీన్ సలాడ్ రెడీ అయిపోయింది. ఓకే, స్ప్రౌట్స్ మూంగ్ బీన్ సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. స్ప్రౌటెడ్ మూంగ్ బీన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు ఒక కప్పు, కొత్తిమీర కొద్దిగా, కీరా ముక్కలు అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, స్ప్రౌట్స్ ఒక కప్పు, స్వీట్ కార్న్ ఒక కప్పు, టొమాటో ముక్కలు అరకప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు. స్ప్రౌటెడ్ మూన్ బీన్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కొబ్బరి నూనె, మిరియాల పొడి, ఆమ్చూర్ పొడి, కొద్దిగా ఉప్పు, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మొక్కజొన్న గింజలు, టొమాటో ముక్కలు, కీరా ముక్కలు, స్ప్రౌట్స్, కొత్తిమీర, నిమ్మకాయ రసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్ప్రౌటెడ్ మూంగ్ బీన్ సలాడ్ రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, చాలా బాగుంది. అంటే పెప్పర్ పౌడర్ అండ్ నిమ్మరసం అన్నీ వేసాం కాబట్టి సూపర్ టేస్ట్ ఉంది. ఎక్కడ పచ్చిగా తింటున్నామని ఫీల్ లేదు, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ క్యారెట్ అలానే తింటాం, స్వీట్ కార్న్ ఒక్కొక్కసారి అలానే తింటాం. అండ్ కీరా సూపర్గా ఉంది. మోస్ట్లీ మనం ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా యాడ్ చేసాం కాబట్టి అలా ఈజీగా సాలో కూడా అయిపోతుంది. అండ్ మంచి లో క్యాలరీ సలాడ్ అని చెప్పొచ్చు. ఇందులో ఏది కూడా మనం ఎక్కువగా యాడ్ చేయలేదు, ఓన్లీ 5-6 యాడ్ చేసాం, బట్ స్టిల్ అది కూడా చాలా ఫుల్లింగ్ అండ్ మంచి న్యూట్రిషనల్ వాల్యూ అనేది యాడ్ చేస్తాం. చక్కగా బ్రేక్ఫాస్ట్ అనగానే చాలా క్విక్గా మంచి రెసిపీస్ చూపించాం, హెల్త్ వైజ్ అండ్ టేస్ట్ వైజ్ కూడా సూపర్గా ఉన్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? సో ఫస్ట్ మనం ఇడ్లీ మసాలా ఫ్రై ఏదైతే చేసుకున్నామో, సో ఇడ్లీ అనగానే అది మంచి లో క్యాలరీ, యాక్చువల్లీ లో క్యాలరీ అండ్ మంచి ఫైబర్ ఉంటుంది. అండ్ ఉరుత్తాల్ అంటే మినపప్పు ఏదైతే యాడ్ చేసామో అందులో మంచి ప్రోటీన్ ఉంటుంది. అండ్ అలాగే బోన్కి సంబంధించిన ఇష్యూ ఉన్నవాళ్ళు ఇలా మినపప్పు ప్రతి దాంట్లో కొంచెం అలా వేసుకుంటే చాలా మంచిది. అండ్ అలాగే అందులో మనం జీరా అండ్ ఎవ్రీథింగ్ మసాలాస్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ స్పైసెస్ వల్ల మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది రాకుండా ఉంటుంది. అండ్ అలాగే బ్యాక్టీరియల్ వార్మ్స్ ఏదైతే ఉంటుందో
అది కూడా తక్కువ చేస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ మన సలాడ్ వచ్చేసి కూడా ఇందులో యాడ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ కూడా మంచి న్యూట్రిషనల్ వాల్యూ ఉంది. అండ్ క్యారెట్ మనం డైలీ 2 తీసుకుంటే కనుక మన ఐ విజన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ అలాగే మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది. స్ప్రౌట్స్ వచ్చేసి మంచి విటమిన్ కే ఉంటుంది అండ్ అలాగే మంచి ఫైబర్ కూడా అండ్ మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది అందులో. అండ్ నెక్స్ట్ థింగ్ మన కుకుంబర్ అండ్ మన టొమాటోస్ వచ్చేసి మంచి యాంటీ ఆక్సిడెంట్ అండ్ అలాగే బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది. సూపర్ న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాసియా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మేము ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.